కాబట్టి మనం ఇంట్లో ఒకటి కానీ రెండు కానీ ఆవులు పెట్టుకుని తల్లి దూడ పెట్టుకుని దాన్ని ఊరుకుంటా దాంతో ఆనందంగా ఉంటే ఆ ఆనందమే లేదు. నచ్చలు కోట్లు పోసినా ఏసీ భవనాల్లో ఉన్నా దాని ఆనందం ఉంది. గోమాత సర్వ సంపద ప్రధాని మనోళ్ళు స్టైల్ కిందకి వచ్చి పేడ పట్టుకోవాలన్నా ఇంకోటి పట్టుకోవాలన్నా భయపడతారు. కానీ మా పిల్లలలో ఎగుపల శివారెడ్డి మంచి ఇల్లు పెట్టాడు, ఇంట్లోనే ఆవు పెంచుకున్నాడు. ఎంత గొప్ప పెంచుకున్నాడు తెలుసా? ఎగుపల శివారెడ్డి ఇంట్లోనే పెట్టినాడు. ఆ ఇంట్లో ఆవు నాటావు పెంచుకొని దాని మూత్రాన్ని లీటర్ 5 రూపాయలు పంపుకుంటున్నాడు. ఎవరైనా ఇల్లు కట్టుకుంటే ఆవు బాధ్యత పంపించుకుంటాడు. ఆయన డబ్బులే కాదు, డబ్బు పెడితేనే నిల్వ, డబ్బు పెడితేనే నిల్వ. ఏది మూత్రం ఊరికిచ్చానా, పేడ ఊరికిచ్చానా, తల్లి ఊరికిచ్చానా అంటే నిల్వ లేదమ్మా. నేను మనం ఎంతో కష్టపడి పెంచి వాళ్ళ ఊరికి ఇచ్చాను, కేటం పెంచేది పద్దానికి ధరైన ములాదు లేకుండా పెట్టాలి, మంచి పడ ధర ఖచ్చితంగా పెట్టాలి. ఇంకా గోమూత్రం సర్వరోగ నివారణ, బ్రాహ్మణులే తాగుతారమ్మా, సద్బ్రాహ్మణులే గోమూత్రం తాగుతారమ్మా, మనం తాగే సిగ్గుపడతామా. జీవామృతం పంట భూమికి అమృతం, జీవామృతాన్ని కనుక మనం తయారు చేసుకుంటే మన పొలంలో వానపాములు ఎంతకై అమ్ముతాయి, మనకు ఎంత ఆరోగ్యాన్ని అందిస్తాయి, ఎంత సారాన్ని అందిస్తాయంటే మనం చెప్పలేనంత సారాన్ని అందిస్తాయి. ఇంకా